నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. వడ్డెర సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘాలు డిమాండ్ చేశాయి. వడ్డెరలను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం వడ్డెర సామాజిక వర్గం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వడ్డెర సామాజిక వర్గం ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షాది సైతం లెక్క చేయకుండా సంకల్ప బలంతో ప్రధాన రహదారులన్నీ జనసందోహంతో కదం తొక్కారు. వడ్డెర సామాజిక వర్గం అనేక విధాలుగా నష్టపోతుందని, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నష్టపోయిన శ్రామిక సంచార జాతి వడ్డెరలని, అందువల్ల వడ్డెర సంచార జాతిని ఎస్టీలో చేర్చాలని సందర్భంగా వడ్డెర సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘ నాయకులు గుంజి చిరనరసింహులు, బత్తుల దుర్గారావు, వేముల దుర్గారావు, శివరాత్రి నాగరాజు, శివరాత్రి రాముడు, అలకుంట వీరన్న, చిలంకుత్తి వీరబాబు, పోకంటి నాగరాజులు పాల్గొని మాట్లాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాజులుగా కొనసాగిన వడ్డెర సామాజిక వర్గం నేడు పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనంతో అల్లాడుతుందని అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వడ్డెర జీవితాలు దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. క్వారీలలో శ్రమే ఆధారంగా శ్రామిక వర్గంగా తమ కష్టాలు మొరపెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా వారు కలెక్టర్కు వినతి పత్రంలో పేర్కొన్నారు. 2009 ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వడ్డెర సామాజిక వర్గం ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదన్నారు. వడ్డెర సామాజిక వర్గం చారిత్రక నేపథ్యంలో బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర పోరాట సమరంలో పాల్గొన్న వడ్డే ఓబన్న మొదటి సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే వడ్డెర స్వాతంత్ర కాంక్షకు కోసం బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారన్నారు. సామాజిక వర్గాన్ని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి క్రిమినల్స్, ట్రైబల్స్గా సామాజిక ముద్ర వేసి అణసివేసే ధోరణి కొనసాగించారన్నారు. 1947 స్వాతంత్రానికి ముందు వచ్చేంతవరకు కూడా వడ్డెర సామాజిక వర్గం క్రిమినల్, ట్రైబల్స్గానే బ్రిటిష్ సామ్రాజ్యం చూసిందన్నారు. కఠినమైన ప్రాణాంతకమైన క్లోవృత్తిలో ఈ శ్రామిక సంచార జాతి విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నదన్నారు. వడ్డెర సామాజిక వర్గ అభ్యున్నతికి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక మార్గం వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడమే సరైన న్యాయమన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి అర్హత ఉన్న ఎస్టీ హక్కు లభిస్తే విద్య, ఉపాధి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రాజ్యాంగబద్ధమైన వనరులు సమకూర్చే అవకాశం ఉందన్నారు. వడ్డెరలంతా ఏకమై మరిన్ని పోరాటాలు చేసి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా పోరాటాలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. Thank you.